కోవిడ్ లో టిక్ టాక్ చేస్తున్న మన తెలుగు ఆడవారి గురించి కొంతమంది గురించి కొన్ని మాటలు మాట్లాడాలి. నా మాటలు మీకు బాధను కలిగించవచ్చు, అయినా కానీ మాట్లాడతా. అదేంటంటే మీ ఎక్స్పోజింగ్ బాగా ఎక్కువైతుందమ్మా, అస్సలు బాగాలేదు చూడడానికి. ఇది ఎందుకు చెప్తున్నా అంటే మనం మధ్యతరగతులమ్మా, ఎక్కడో పల్లెటూరు నుంచి వచ్చాం, శుభ్రంగా ఇక్కడ కష్టపడుతున్నాం, ఇంటి గొడవలను బాగా చూసుకుంటున్నాం, గర్వంగా తలెత్తుకుని తిరగాలి. అంతేగాని మనం చేసే ఇక్కడ కొన్ని వల్గర్ వీడియోస్ వల్ల, ఎక్స్పోజింగ్ వీడియోస్ వల్ల అవి బాగా ట్రెండ్ అవుతున్నాయి. వాట్సాప్లో, ఐఎంఓలో, ఫేస్బుక్లో ఇంటి దాకా పోతున్నాయి. నిన్ను కన్నుల తల్లిదండ్రులు చూసినారనుకో, నిన్ను కట్టుకున్న భర్త ముందు తలదించుకోవాలి. నీ భర్తే చూసాడనుకో, నీ భర్త స్నేహితుల ముందు తలదించుకోవాలి. నీకు వయసుకు వచ్చిన బిడ్డలు చూస్తే వాళ్ళు బాధపడతారు. ఇంతమందిని బాధ పెట్టి నువ్వు ఆనందంగా ఉండగలవా? ఉండలే. చాలా కష్టం. వద్దమ్మా, మంచిగా వీడియోలు చేసుకో. చాలామంది చాలా టాలెంట్ ఉంటుంది. ఒకరికి డ్యాన్సు, ఒకరికి మిమిక్రీ, ఒకరికి మ్యాజిక్, ఒకరికి యాక్టింగ్. అలాగా అవి బయట పెట్టమ్మా. అంతేగాని నీ ఒళ్ళుని కాదు. ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకో. ఇంటి గడవలను బాధ పెట్టుకు, నువ్వు బాధపడుకో. మంచిగా వీడియోస్ చేసుకో, మంచిగా బట్టలు కట్టుకుని పబ్లిక్లో నీ ఒంటిని పెట్టుకో. చాలా జాగ్రత్తగా ఉంటా.